త్రిబులార్ రణం రుధిరం రౌద్రం ఎన్టీఆర్ చరణ్లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారతీయ సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆస్కార్ ని కూడా సాధించి ప్రపంచ సినిమా ముందు నిలబడింది. అది ఎంతలా అంటే 2022లో వచ్చిన త్రిబులార్ ని మనం అయినా మర్చిపోయేమో కానీ హాలీవుడ్ మర్చిపోలేదు. ఇందుకే నిదర్శనమే తాజాగా సంఘటన. అన్నే హద్వే అమెరికాకి చెందిన ఈ నటి హాలీవుడ్ సినీ రంగంలో ఎంతగానో పేరు మోసిన నటి. సిల్వర్ స్క్రీన్ వద్ద ఆమె చూడని విజయం లేదు. ఆమె అందానికి ఫిదా కానీ సినీ ప్రేమికుడు కూడా లేడు. 2021లో వచ్చిన ది ప్రిన్సెస్ ఆఫ్ డైరీస్ ను తన మొదటి సినిమా. అప్పుడు ఆమె వయసు 18 ఏళ్ళు. ది అదర్ సైడ్ ఆఫ్ ఎవన్, ది క్యాట్ రిటర్న్స్, హెవాక్, గెట్ స్మార్ట్, వన్ డే, బ్రైడ్ వార్స్, రియర్ టు, ది విచెస్, ఇలా సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ది ఐడియా ఆఫ్ యూ వచ్చి ఇప్పుడు ఫ్లవర్ వెల్ స్ట్రీట్ తో ముస్తాబవుతోంది. ఇప్పుడు ఈ భామ త్రిబులార్ గురించి మాట్లాడుతూ తనకి కూడా త్రిబులార్ అందరిలాగానే ఎంతగానో నచ్చింది, ఆ సినిమాలో చేసిన వాళ్ళతో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అభిమానిని ఆనందంలో ముంచెత్తుతుంది. పైగా తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా కూడా మారుతున్న టైంలో ఆమె కోరిక కూడా నెరవేర్చవచ్చు. కానీ ఇద్దరిలో ఎవరితో సెట్ అవుతుందో చూడాలి. గతంలో కూడా ఎంతో మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు త్రిబులార్ని పొగిడారు. జేమ్స్ కామెరూన్ వంటి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడు కూడా ఆ లిస్ట్లో ఉన్నాడు.